नमस्ते संगीता किचन की स्वागत। ఈ రోజు రెసిపీ సెజ్వాన్ సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। ఈ సాస్ ని ఒకసారి ప్రిపేర్ చేసి మనము హెయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకున్నామంటే మనం చైనీస్ రెసిపీలన్నిటిలో 2-3 నెలల వరకు వాడుకోవచ్చు। ముందుగా మనము 100 గ్రామ్స్ నేను ఇక్కడ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను। ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీస్ చూడండి, ఇలా ముడత ముడతగా ఉంటాయి కదా, ఇవి వాడడం వలన మన సెజ్వాన్ సాస్ కి మంచి కలర్ అనేది వస్తుంది। ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ముందుగా తొడిమెల్ తీసుకున్న ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అన్ని వేసేసుకుందాము। ఇక్కడ నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను కదా, అవన్నీ వేసేసుకొని బాగా మరిగించిన 1 లీటర్ నీళ్ళని దీంట్లో పోసేసుకుంటున్నాను। చూడండి ఈ విధంగా, అంటే ఈ మిర్చిలన్నీ మనకు మునిగేంత వరకు వేడి నీళ్ళు పోసుకోవాలి। ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 30 నిమిషాల పాటు నాననివ్వాలి। ఈ సెజ్వాన్ సాస్ లో మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే గనక మనము నార్మల్ గా వాడుతూ ఉంటాం కదా ఎండు మిర్చి, అవి సగం ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ సగం వేసుకోండి। చూడండి ఇప్పుడు 30 నిమిషాల తర్వాత ఇవి బాగా నానిపోయాయి। ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఏదైనా గరిటె కాని చిమ్మట కాని ఇలాంటిది ఏదైనా వాడుతూ మీరు ఆ మిర్చిలన్నీ తీసి మిక్సీ జార్ లో వేసుకోండి। మనం చేయి పెడితే చేయి అంతా మంటలేస్తుంది కాబట్టి నేను ఇలా చేతితో కాకుండా ఏదైనా స్పూన్ తో మీరు వేసేసుకోండి। ఇక్కడ ఒక కప్పు నేను వెల్లుల్లి తీసుకున్నాను, ఒక ఇంచు అల్లం ముక్కలు వేసుకున్నాను। వేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి। చూడండి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా కొంచెం బర్కగా వచ్చింది। దీంట్లో ఇప్పుడు మనము ముందుగా వేడి నీళ్ళు నానబెట్టుకున్నాం కదా మిర్చిలని, ఆ నీళ్ళు కొన్ని పోసేసుకోవాలి। ఇలా 2 స్పూన్లు నేను పోసేసుకున్నాను। పోసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ మెత్తని పేస్ట్ లాగా ఒకసారి గ్రైండ్ చేసుకుందాము। చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్ కాని ఏదైనా ముక్కుడు కాని ఇలాంటివి పెట్టుకోవాలి, కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి। ఇప్పుడు దీంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకుందాము, ఇది ఎంఎల్ లో చూసుకుంటే 125 ఎంఎల్ ఉంటుంది। ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకుందాము। ముందుగా చాప్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టేసుకున్నాను కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అవుతాయి, అవి ఈ నూనెలోనే వేసేసుకోవాలి। అంటే పచ్చి వాసన పోయేలాగా కొంచెం అలా వేయించుకోవాలన్నమాట। అంతే మనము వెల్లుల్లి అనేది డైరెక్ట్గా నూనెలో వేసేసుకుంటే, అంటే ముందుగా వేసేసుకుంటే వెల్లుల్లి అనేది బాగా కుక్ అయిపోతుంది। అలా కాకుండా ఇలా వేసుకున్నారంటే మనకు పచ్చి వాసన పోతుంది, అవి కొంచెం ఈవెన్గా కుక్ అయిపోతాయి అన్నమాట। మనము ఈ సెజ్వాన్ సాస్ అనేది తింటూ ఉంటే అక్కడక్కడ పలుకుల్లాగా మనకు తగులుతుంటే బాగుంటుంది। చూడండి బాగా కలిపిన తర్వాత ఇలా కొంచెం పైకి నూనె తేలుతూ ఉన్నప్పుడు ఒక 2 ఇంచుల వరకు నేను దాల్చిన చెక్క వేసుకున్నాను। మీరు దాల్చిన పౌడర్ కనుక ఉంటే మీరు పౌడర్ వేసుకోండి, నేను మాత్రం ఇక్కడ చెక్కనే వేసేసుకున్నాను। ఇది మనము ఈ సెజ్వాన్ సాస్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనం దాన్ని తీసేసుకుందాము। ఆ ఫ్లేవర్ అనేది ఈ సాస్కి పట్టుకునేలాగా మనము ఇలా వేసేసుకున్నామన్నమాట, మీరు పౌడర్ కనుక ఉంటే పౌడర్ వేసేసుకోండి। చూడండి బాగా కలిపిన తర్వాత పక్కలకి నూనె తేలుతూ ఉంది కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 4 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్ కూడా వేసుకోవాలి। మీ దగ్గర వెనిగర్కి బదులు నిమ్మ ఉప్పు అంటాం కదా,
అది ఉన్నా కానీ వేసేసుకోండి. అది కూడా 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. లేదంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని మనం వేసుకున్న ఉప్పు టేస్ట్కి సరిపడా ఉందా లేదా అని ఇప్పుడే చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. నేను ఇక్కడ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండాలి. ఆ బబుల్స్ అనేవి ఎగిరి పైన పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ లోనే మనము ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు వాటర్ పోసుకుందాము. ఇక్కడ నేను మిక్సీ జార్లో 1 కప్పు నీళ్లు పోసి అది కొంచెం కడిగి దీంట్లో పోసేసుకున్నాను. ఇంకా 1/2 కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి అంతా మిక్స్ అయిపోయి ఆ నీళ్ళు అనేది బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలిపేసుకొని కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం థిక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు కలుపుకొని అంటే 1/2 కప్పు వరకు నీళ్లు కలిపి ఇలా పోసుకుంటూ మనము సేజ్వాన్ సాస్ అనేది కలుపుకోవాలి. లేదంటే ముద్దలు కట్టేస్తుంది. అలా కాకుండా ఒక చేతితో పోసుకుంటూ ఇంకొక చేతితో కలుపుతూ ఉండాలి. ఈ కార్న్ ఫ్లోర్ మిశ్రమం పోసిన తర్వాత ఆపకుండా ఇలా మనము కలుపుతూనే ఉండాలి. లేదంటే ముద్దలు కట్టేస్తుంది, అడుగున అడగంటి పోతుంది. అలా కాకుండా ఇలా మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మనం చైనీస్ రెసిపీలలో చాలా వాటిల్లో ఈ సేజ్వాన్ సాస్ అనేది వాడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి మనము ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని మనము రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము ప్యాకెట్లలో కొనుక్కొచ్చుకుంటే ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కుంటాము, తక్కువ క్వాంటిటీలో వస్తుంది. అలా కాకుండా ఇలా మనం ఈజీగా ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది, 2-3 నెలల వరకు ఉంటుంది. చూడండి పైన ఇలా కొంచెం నూనె తేలుతూ ఉంది కదా. ఇప్పుడు ఈ సెజ్వాన్ సాస్ కూడా థిక్గా అయిపోయింది. చూడండి నేను ఇలా గరిటెతో కింద వేస్తూ ఉంటే నెమ్మదిగా పడుతుంది కదా, ఇది కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దింపేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లో వేసుకున్న దాల్చిన చెక్క తీసేసుకుందాము. ఈ సేజ్వాన్ సాస్ పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా హెయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, అంటే మంచి కలర్తో చిక్కగా చాలా బాగుంది కదా. ఈ రెసిపీ ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.